చక్కెర పరిశ్రమ జోలికి వస్తే ఎవరికైనా ఏ స్థాయి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ముగుడంపల్లి ఆసెప్ప 18వ తేదీన జరగవలసినటువంటి చెరుకు రైతుల మహాదీక్ష యొక్క ఉద్దేశం చక్కెర పరిశ్రమ ప్రభుత్వం ఆధీనంలో తీసుకొని గానుగ ప్రారంభించి జహీరాబాద్ ప్రాంత చెరుకు రైతులు ఆదుకోవాలని డిమాండ్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ వర్షం కారణంగా వాయిదా వేయడం జరిగింది. ఆ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం త్వరగా చెరుకు రైతుల సమస్యను పరిష్కరించాలి, ఈ ప్రాంతంలో ఉన్న నాయకులు ప్రజాప్రతినిధులు 20,000 కుటుంబాలు చెరుకు పరిశ్రమపై ఆధారపడ్డాయి, కావున దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. కానీ మీరు ఎవరిపైన ఆధారపడి మాట్లాడొద్దు, వారు ఏది చెప్తే అది మాట్లాడొద్దు. మీరు ఈ ప్రాంత నాయకులుగా ఈ ప్రాంత సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలి, కానీ ప్రక్క ఊరిపైన ఆధారపడవద్దు అంటూ చెప్పడం జరిగింది. అందులో 6 నెలల నుండి జీతాలు రాక కార్మికులు కష్టాలు, 6 నెలల నుండి చెరుకు రైతులకు బకాయిలు రాక రైతులకు దినదిన బ్రతుకు భారంగా మారుతుందని బాధలు వ్యక్తపరచడం జరిగింది. మన ప్రాంత బాధలు ఇతర ప్రాంత నాయకులకు ఇబ్బంది కలిగితే మీరు బాధపడుతున్నారంటే మన ప్రాంతం చెరుకు రైతుల సమస్యలపైన మీకు ఎంత శ్రద్ధ ఉన్నది అన్నది స్పష్టం అర్థమవుతుంది. ఆసెప్ప అనడం జరిగింది, ఈ ప్రభుత్వం రైతు రాజ్యం అంటున్నారు. చక్కెర పరిశ్రమ రైతులకు సంబంధించిన పరిశ్రమ, రైతులకు కేవలం 12 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లిస్తే రైతులందరూ సంతోషంగా ఉండే అవకాశం ఉంది. కానీ రైతు రాజ్యం అంటారు, కానీ రైతులకు సంబంధించిన బకాయిలను చెల్లించాలంటే పరిశ్రమ భూములను వేలం వేసి పరిశ్రమను అమ్మేయాలని చూడటం రైతు రాజ్యానికి నిదర్శనమా అని ఆసెప్ప మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. చక్కెర పరిశ్రమ ఏ విషయంలోనైనా తేడా వస్తే ఏ స్థాయికైనా వెళ్తాం, ఎంతటి స్థాయి వారినైనా నిలదీస్తాం, చెరుకు రైతులకు నష్టం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం అంటూ ఆసెప్ప ప్రకటన చేయడం జరిగింది. పరిశ్రమ ఎప్పుడు ప్రారంభిస్తారు, బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు, స్పష్టమైన హామీకి ఈరోజు ప్రారంభిస్తామని చెప్పాలని మేము డిమాండ్ పెట్టాం. ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు కూడా ఏం చేశారంటే 2-3 ప్రెస్ మీట్లు పెట్టారు. 2-3 ప్రెస్ మీట్లలో రెవెన్యూ చట్టాన్ని అవలంబించి దానికి అనుసరించి ఆ భూములను వేలం వేసే పైసలు చెల్లిస్తామంటారు, కానీ పరిశ్రమ ఎప్పుడు ప్రారంభిస్తారని చెప్తలేరు. ఎవరు అడిగినా కానీ ఏమంటారు అంటే మంత్రి గారు మాకు సూచనలు చేసారు, మంత్రి గారు మాట్లాడమన్నారు, మంత్రి గారు సలహాలు ఇచ్చిండ్రు, మంత్రి గారు మాకు ఒక స్క్రిప్ట్ ఇచ్చిర్రు, మంత్రి గారి ఆలోచన కోసం మేము ఇట్లా చేస్తున్నాము అని అంటారు. తప్ప కానీ మరి మీరు ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు కాదా? ఈ ప్రాంత పౌరులు కష్టాలు మీరు తెలుసుకోరా? ప్రాంతంలో ఉన్నటువంటి 20,000 కుటుంబాల చెరుకు రైతులు ఆగమవుతారు అన్నటువంటి పరిస్థితి గురించి మీకు ఆలోచించరా? ఈ ప్రాంతంలో చెరుకు పరిశ్రమ ఇక్కడ ఉన్నటువంటి 20,000 కుటుంబాల జీవనాధారం విషయం మీకు అర్థం కావట్లేదా? ఆయన ఏదో స్క్రిప్ట్ రాసిస్తున్నాడు, ఆ స్క్రిప్ట్ వచ్చి చదువుతున్నారు. మీరు నిజంగా మేము చెప్తున్నాం ఏంటంటే చక్కెర పరిశ్రమ జోలికి ఎవరు వచ్చినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు.